ఇవాళ మీరు చెప్పారు కోడెల శివప్రసాద్ గారి మీద 11 కేసులు పెట్టారని. వారు మరణించడానికి ఈ 11 కేసులు మేము చేసినటువంటి హెరాస్మెంటే కారణం అనేటువంటి మాట మీరు చెప్పారు. అవును కాదో తేలాలంటున్నా. ఆ కమిటీ రావాలి, విచారణ జరపాలి. కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం కానీ ఇన్ని గొర్రా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. పైగా ఇంకొక మాట మాట్లాడుతున్నారు, కోడెల శివప్రసాద్ గారు 100,000 రూపాయలు ఫర్నిచర్ తీసుకుంటే దాని మీద కేసు పెట్టి 409 కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారని. ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కాలేదు. 100,000 రూపాయల ఫర్నిచర్, అది నేను ఇంతకుముందు కూడా చెప్పా, 2,000,000 రూపాయల ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ గారు అక్రమంగా అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా శాసనసభ నుంచి తీసుకువెళ్ళారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రజలకు అర్థమయ్యే విధంగాను. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తారనుకోండి, ఒకటే చెప్తున్నా. పోయిన శాసనసభలో అంటే హైదరాబాదులో ఓల్డ్ శాసనసభ అంటే ఎన్టీ రామారావు గారు కొత్తగా వచ్చి కట్టినటువంటి శాసనసభ కన్నా పూర్వం ఉన్నటువంటి శాసనసభ, నిజాం కాలం నుంచి ఉన్న శాసనసభలో ఉన్నటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్, బీఎస్సీ కమిటీ టేబుల్ ఎక్కడుందండి? ఇవాళ ఎక్కడి నుంచి రికవర్ చేశారండి పోలీసు వారు? కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి ఇంట్లో కూడా కాదు, అబ్బాయి షోరూములో అసెంబ్లీ బీఎస్సీ టేబుల్ ఉందంటే ఏం నాకు అర్థం కాల. బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు శాసనసభలో? శాసనసభ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కూర్చుంటాడు, అపోజిషన్ లీడర్ కూర్చుంటాడు, అఖిలపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూర్చుంటారు. దాని మీద ఎంతమంది కూర్చుని ఉంటారు? బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి కూర్చుని ఉంటారు. అది తీసుకువెళ్ళి ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ని చైర్ని తీసుకువెళ్ళి మీ కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి గారి షోరూంలో మీరు దాచారు అంటే ఇది దొంగతనమా? ఫర్నిచర్ 100,000 రూపాయల ఫైజు తీసుకెళ్తామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 100,000 రూపాయల ఫైజు ఫర్నిచర్ తీసుకెళ్తే ఇంత పెద్ద కేసు పెడతారా? అది 2,000 రూపాయలు ఖరీదు చేసే యాంటిక్యూ వాల్యూస్ ఉన్నటువంటి ఆ టేబుల్ని పోనీ, ఆ టేబుల్ని మీరు తీసుకువెళ్ళేటప్పుడు స్పీకర్ గారు ఈ టేబుల్ మేము తీసుకెళ్తున్నాం ఎక్కడ రాశారా? రాయలేదే. దౌర్జన్యంగా అడ్డగోలుగా తీసుకువెళ్ళినటువంటి టేబుల్ని, ఒక టేబుల్ అంటే ఉదాహరణ చెప్తున్న టేబులే కాదు చాలా ఐటమ్స్ తీసుకువెళ్ళారు. ఇవాళ కూడా ఇంకా ఐటమ్స్ కోడెల శివప్రసాద్ గారి కుమారుడు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఇవాటికి కూడా ఉన్నాయి, అవి కూడా రికవర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. ఒక దొంగతనం చేసి ఆయన చనిపోయాడు కాబట్టి దొంగతనం కాదని ఈ రకమైన ప్రచారం, 11 కేసులు పెట్టారు, ఆ 11 కేసులు ఫాల్స్ కేసులు, విచారణ జరుగుతూ ఉన్నాయి, 11 కేసుల్లో జరుగుతాయి కూడా. కాబట్టి ఈ విధంగా బురదల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేసే పద్ధతుల్లో ఉన్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. మీ పరిపాలన లోపభూయిష్టమైనటువంటి పరిపాలన చేసినటువంటి మీరు ఏ రోజునైతే అవన్నీ ఎప్పుడు మీరు చేశారో, మీడియా గొంతు నొక్కారు, ప్రజల గొంతు నొక్కారు, ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయించారు, ఇవన్నీ చేసి ఇవాళ అవన్నీ మా మీద చేసి మా మీద పొలమాలనేటువంటి ప్రయత్నం మేము కూడా అలా చేస్తున్నాము అనేటువంటి ఒక విష ప్రచారాన్ని మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. కోడెల శివప్రసాద్ గారు కుమారుడైనటువంటి శివరాము గారు స్కూటర్ ఒక హోండా షోరూమ్ ఉంది, ట్యాక్స్ కట్టలేదని 1,00,000 రూపాయలు ఎగ్గొట్టాడని ఆయన సీజ్ కూడా చేశారు. ఇలాంటి కేసులు ఒకటి కాదు, చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన శాసనసభ్యుడిగా కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద అనేక చట్టపరమైనటువంటి కేసులు ఉన్నాయి. నేను ఒకటి మనవి చేస్తున్నా, నేషనల్ మీడియా కూడా, నేషనల్ మీడియా అంటే ఐ మీన్ ఈ కేబుల్కి సంబంధించినటువంటి వారు, ఈ పే ఛానల్స్కి సంబంధించిన వారు, కోడెల శివప్రసాద్ గారి కుమారుడు నర్సరావుపేటలో ఒక కేబుల్ కూడా నడిపాడు. కేబుల్ నడిపినప్పుడు పైరసీ చేశాడనే ఉద్దేశంతో వాళ్ళు కేసు పెట్టారు, డైరెక్ట్గా పోలీసులు వచ్చి పట్టుకున్నారు, సీజ్ చేశారు. కేసు వద్ద రిజిస్టర్ అగెన్స్ట్ హిమ్, అది మేము పెట్టింది కదే. భారతదేశానికి సంబంధించినటువంటి పే ఛానల్స్ వాళ్ళు వచ్చి పెట్టారు. ఒక కాదు ఘోరాలు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నాడు కదా కోడెల శివప్రసాద్ గారు చాలా గొప్పవాడు, రూపాయి డాక్టరు, వచ్చి నర్సరావుపేటలోను సత్యనపల్లిలోను విచారించమని మనం చేస్తున్నాం. ఎన్ని ఘోరాలు చేశారో వారు, వారి కుటుంబం ఎన్ని ఘోరాలు చేసిందో,
ప్రజలకు అందరికీ తెలుసని మనం చేస్తున్నా. ఇప్పుడు ఇచ్చారు కదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వారు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నారు కదా, వాళ్ళు కూడా నర్సరావుపేట వస్తారు కదా, వారు కూడా సత్యనపల్లి వస్తారు కదా. నేను అడుగుతా ఉన్నా, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అసలు కోడెల శివప్రసాద్ గారిది హత్య ఆత్మహత్య అనే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మనం చేస్తున్నాం. ఆత్మహత్య అయితే ఎందువల్ల ఆత్మహత్య చేసుకున్నారు? కుటుంబ తగాదాల వల్ల చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారి నిరాదరణ వల్ల ఆయన అలోన్ అయిపోయి లోన్లీ అయిపోయి చేసుకున్నారా? ఇంతకు ముందు కూడా చెప్పా, కేసులకు భయపడేటటువంటి మనస్తత్వం కాదు కోడెల శివప్రసాద్ గారిది. కేసులను చూసి భయపడే ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదు. కేవలం ఆయన మరణానికి కారణం, ఆయన ఆత్మహత్య చేసుకున్నా మరొకటి చేసుకున్నా మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు, వారి పార్టీ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కానే కాదు. ఇది 100కి 100 పాళ్ళు సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని మసిపూసి మారేడుగా చేసి తాను కారణం కాదని, కేసుల వల్ల చనిపోయారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరాస్మెంట్ మీద చనిపోయాడని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినా ఫ్యాక్ట్ విల్ ప్రివైల్, వాస్తవాలు బయటకు వస్తాయి. నిజం నిప్పు లాంటిదని మనం చేస్తున్నా, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. నేను మనం చేసేది ఏమిటంటే ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని మనం చేస్తున్నా. వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయని కూడా మనం చేస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసేటటువంటి కమిటీ రిపోర్ట్ మీరు చూస్తారు, వాళ్ళంతా తిరిగి చట్ట ప్రకారంగా ధర్మంగా న్యాయంగా చేస్తారని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చెంప చెల్లు అనిపించేలాగా ఆ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాస్తవం అది. ఇక్కడెక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ప్రభుత్వం కానీ పనిగట్టుకొని ఎవరిని వేధించడం లేదు, వేధించదు కూడా. అది మా పాలసీ కాదు, నీ పాలసీ అది, తెలుగుదేశం పాలసీ అది. తెలుగుదేశం అలాంటి పాలసీలు ఇంప్లిమెంట్ చేయబట్టే తెలుగుదేశం తుక్కుతుక్కుగా ఓడిపోయింది. మా ఉద్దేశాలు అవి కాదు. ప్రజలందరినీ సక్రమంగా పరిపాలన చేయాలనేటువంటి దృఢసంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అపాసుపాలు చేయాలని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు అండ్ కో యొక్క దుష్ట ప్రయత్నాలని ప్రజలు ఎదుర్కొంటారు. న్యాయస్థానాలు కూడా ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం వస్తే చాలా సంతోషమని మనవి చేస్తున్నా. వారు వాస్తవాన్ని ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తారని కూడా మాకు ధైర్యం ఉందని మనవి చేస్తున్నా. కాబట్టి రావాలి, ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి. కోడెల శివప్రసాద్ గురించి బయటకు రావాలి, వాళ్ళ అబ్బాయి గురించి బయటకు రావాలి, అందరి గురించి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కోడెల శివప్రసాద్ మరణానికి కారణం 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులే తప్ప కేసులు కానే కాదు. ఇవాళ చెప్తున్నా, రేపు చెప్తున్నా, ఎల్లుండి చెప్తున్నా, ఎప్పటికైనా చెప్తాను, నాకు బాగా తెలుసు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారి మీద పోటీ చేసి ఒకసారి ఓడిపోయి మరొకసారి గెలిచినటువంటి వ్యక్తిని కాబట్టి, 10 సంవత్సరాల రాజకీయ ప్రత్యర్థిగా నాకు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి వాస్తవం నాకు తెలుసు. వాస్తవాలే బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరుగాక నమ్మరు.